యాక్షన్ నటుడు ప్రకాష్ రాజ్ మరో గొప్ప మనిషిని చాటుకున్నారు. నమస్తే సార్, నా పేరు రాజ్ కాకర్ల. నేను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తూ ఉన్నానండి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా డాటర్ అండి, తన పేరు ఆరాధ్య. తనకి ఈ వీక్ లాస్ట్ వీక్ 18th దగ్గు వస్తుందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్స్ అందరూ చెకప్ చేసి మీరు ఇక్కడే అడ్మిట్ అవ్వాలండి, తనకి వైరల్ నిమోనియా అని చెప్పేసి చెప్పారండి. ఇట్స్ వెరీ 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 డేంజరస్ వ్యాధి అండి అది. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధులలో పిల్లలందరికీ కూడా అదే వస్తుందటండి. ఈ కరోనా టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నేను కూడా ఎంత జాగ్రత్తలు తీసుకున్నా కానీ మా పాపకు అలా వచ్చేటప్పటికి తట్టుకోలేకపోయానండి. ఇక రెండో విషయానికి వస్తే ఫైనాన్షియల్గా గట్టినవటం అండి. మీ అందరికీ తెలిసిందే, 2 ఇయర్స్ నుండి మాకు సినిమాలు లేవు. ఏదో ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలుస్తారు, ఏదో ఒక 1500 2000 ఇచ్చి ఇది రాయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ 2000 3000 తీసుకొచ్చి ఇంటి రెంట్లు కట్టలేకపోతున్నాము, ఆ పిల్లలకి ఆ పోషకాహారాలు ఇవ్వలేకపోతున్నాము. అంత సఫర్ అవుతూ ఉన్నామండి మేము. ఎవరైతే ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉందో ముఖ్యంగా మేము చాలా సఫర్ అవుతూ ఉన్నాము. మాకు ఏడుపు ఒకటే తక్కువ అండి. మేము ప్రపంచాన్ని జయించాలనుకుంటున్నాం కానీ జీవితాన్ని జయించలేకపోతూ ఉన్నామండి. ఇక పిల్లల దగ్గరికి వచ్చేటప్పటికి చూస్తూ చంపుకోలేం కదండి. అలానే నేను కూడా చాలామందిని అడగటం స్టార్ట్ చేశానన్నమాట, సరే ఏదన్నా హెల్ప్ చేయండి. మేము డబ్బుల పరంగా అడగాలనుకున్నా కొంతమందిని అడిగి వాళ్ళు హెల్ప్ చేయలేక కొంతమంది హెల్ప్ చేస్తూ ఏదో గట్టినవుతూ వచ్చామండి. ఈరోజు వరకు కూడా ఈ హాస్పిటల్ అనేది వచ్చేటప్పటికి చాలా సఫర్ అయిపోయామండి. లాస్ట్ 1 వీక్ నుండి ఎంతమందికి నేను ఫార్వర్డ్ చేశానంటే, పలానా మా డాక్టర్ ఈవిడ, పలానా నా పేరు ఇది, మీరు ఏదన్నా మీకు కుదిరినంత హెల్ప్ చేయండి అని చెప్పేసి నేను చాలామందికి పంపించేవాడినండి. కొంతమంది చూశారు, పట్టించుకోలేదు. ఓకే, వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ నేను కూడా అర్థం చేసుకోగలుగుతానండి, అదైతే ప్రాబ్లం కాదు. కానీ మనము, మీకు తెలుసు, మనకి ఏదైనా కళ వచ్చినప్పుడు మనల్ని చంపేస్తారండి, కానీ నిద్రలో టక్ మనలిగిస్తాం మన పైకి. అలానే జరిగిందండి నా లైఫ్లో. నేను బతికున్నా కూడా చచ్చిపోయాను అనుకుంటే నన్ను బతికిచ్చిన దేవుడు మాత్రం నటుడు ప్రకాష్ రాజ్ సార్కి పాదామి వందనాలు. ప్రకాష్ రాజ్ గారు నాకు కాల్ చేశారండి. నాకు చేయబోయే ముందు ధనరాజ్ అన్న చెప్పిన తర్వాత డైరెక్ట్ ఎవరైతే సురక్ష హాస్పిటల్ డాక్టర్ శ్రీధర్ ఎర్రం గారు ఉన్నారో ఆయనతో మాట్లాడి, అతన్ని మీరు డిస్టర్బ్ చేయకండి, వాడు నావాడు, మీరు అసలు ఎలాంటి డిస్టర్బ్ చేయొద్దు వాడిని, వాడికి ఏం అవుతుందో అది నేను పే చేస్తాను, నేను చూసుకుంటాను, వాళ్ళు మాత్రం మీరు హ్యాపీగా, వాడు ఎంత టెన్షన్తో వచ్చాడో మీరు అంత హ్యాపీగా పంపించాలని చెప్పేసి డాక్టర్ గారిని అడిగారట. డాక్టర్ గారిని గుచ్చి అడిగారట, అసలు పాపకేంటి ప్రాబ్లం, ఎందుకు ఇన్ని రోజులు పట్టింది, ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని చెప్పేసి అడిగారట. డాక్టర్ గారు చెప్తుంటే నాకు తెలియని ఒక ఆనందం వచ్చిందండి. ప్రకాష్ రాజ్ గారు అలాంటి వ్యక్తి మా పాప కోసం అడగటం ఏంటని చెప్పేసి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అతను ముందు హెచ్చేటప్పటికి, బంగారం మరి నువ్వు ఏడవకరా, నీకేం కాదు, నీ ముందున్న గోల్స్ అలా ఒకటే, డైరెక్షన్ తర్వాత ఫస్ట్ నీ పాప నీ భార్య వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకో, నీకేం పర్లేదని చెప్పేసి చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్, నేను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, ఈ మా పాపకి ఏదైతే చేశారో సార్, ఇక్కడ వాళ్ళని అంటే లోకల్గా ఉన్న వాళ్ళని నేను చాలామందిని అడిగాను సార్, ఏ ఒక్కరూ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఎక్కడి నుండో వచ్చి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిన మీరు చేశారు సార్. ఎవరో ఏదో చెప్పినట్లు దేవుడు అనేవాడు ఎక్కడి నుండో ఒక చోట నుండి వస్తూ ఉంటాడని చెప్తూ ఉంటారు సార్. అలా మీరు నా కోసం దేవుడిలాగా వచ్చారు సార్. మీకు మాత్రం నేను పాదాభివందనాలు చేస్తున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్, నన్ను కాపాడినందుకు, మా పాపని కాపాడినందుకు, నన్ను బాధలో నుండి బయటికి తీసుకున్నందుకు, మా పాపను బతికించినందుకు మీకు ఎప్పటికీ ఈ జీవితాంతం కృతజ్ఞతగా ఉండిపోతాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధనరాజ్ అన్న
మీకు కూడా పాదాభివందనాలు. సంతోష సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోష సురేష్ అని టైప్ చేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్ సి బై కేఎల్ఎం ఫ్యాషన్ మాల్.